హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంటి కిచెన్ బై ఇందు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి స్పెషల్ అండి మా ఇంట్లో. ఏంటంటే మా వారి బర్త్డే. బర్త్డే అంటే ఇంకా మా వారిది సెలబ్రేషన్ చేసుకోవాలి కదా. ఇది వచ్చేసి మా వారు ఎక్కువ స్వీట్స్ తినరు. తనకు ఇష్టమైన స్వీట్స్ ఏంటంటే షీర్ కూర్మా అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి రవ్వ కేసరి అండి. అంటే నేను వరలక్ష్మి వ్రతం వ్రతాల టైంలో ఎక్కువ వేసుకుంటాను కదండి, అందులో ఈ కాజు, పిస్తా, బాదం, ఈ కిస్మిస్లు చాలా వేస్తే మా వారికి చాలా ఇష్టం అండి. తనకి ఇష్టమైనది చేసి పెట్టాలి కదా ఇంకా మనం. అందుకొచ్చేసి నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగా దృష్టి పెట్టేసి చాలా తనకి ఇష్టమైన స్వీట్ కదా అనేసి జాగ్రత్తగా చేశానన్నమాట. వాళ్ళు తిన్నది కొంచెమైనా కానీ తృప్తిగా తింటే మంచిగా అనిపిస్తుందండి. అందుకనేసి ఇప్పుడైతే నేను మా పాప కూడా పక్కకుంది, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాలకుల పొడి కూడా యాడ్ చేశానండి. ఏంటంటే సాల్ట్ స్వీట్స్లలో సాల్ట్ వేస్తే, అది మా అమ్మమ్మ చెప్పేదండి, స్వీట్లలో సాల్ట్ అనేది యాడ్ చేస్తే దాని టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఎందుకు ఇష్టపడరు సాల్ట్ని. మా పాప కూడా ఆశ్చర్యపోతుంది, సాల్ట్ ఎందుకు మమ్మీ అని. లేదురా చాలా బాగుంటుంది, ఇంకా మీ అమ్మమ్మని అడుగు, నాకైతే మా అమ్మమ్మ చెప్పింది అనేసి ఇంకా మా పాపతో మాట్లాడుకుంటే సరదాగా స్వీట్ అనేది నేను రెడీ చేస్తున్నాను. మా వారైతే ఈవినింగ్ టైంలో చేసేయి అనేసి చెప్పారు. ఈవినింగ్ టైంలోనే తనకు వేడివేడిగా ఏదైనా వేడిగా ఉండగానే తనకి ఇష్టం, వేడివేడిగా తింటారు కదా అనేసి ఇంకా నేనైతే సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా మీరు, తను కొంచెమే తింటారండి కానీ అందులో చాలా వంకలు పెడతా ఉంటారు అన్నట్టు. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనండి, బాయ్.